నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రపతి ముర్మును కలిసిన నరేంద్ర మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి. సంకీర్ణ సర్కారులో ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మోదీ భరోసా. మోదీ సారథ్యంలో దేశం అభివృద్దిలో దూసుకెళ్తోందన్న చంద్రబాబు, ప్రాంతీయ ఆకాంక్షలు జాతీయ ప్రయోజనాల సమతుల్యానికి సూచన. మోదీ ప్రధానిగా ఉంటే భారత్ ఏ దేశానికి తలంచదన్న పవన్, విజనరీ నాయకుడి బాటలో పయనించేందుకు సిద్ధమని వెల్లడి. సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం, వెంటనే బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో సీఐడి సోదాలు, జగన్ పాలనలో మద్యం దోపిడీలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఈ నెల 9న కర్తవ్య పద్ధతిలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో సమావేశమైన ఎన్డీఏ ఎంపీలు మోదీని లోక్సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత 10 ఏళ్ల ఎన్డీఏ పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, దేశాభివృద్ది కోసం మరింత కష్టపడి పనిచేయనున్నట్లు మోదీ చెప్పారు. ఇకపై ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ అనేది అధికారం కోసం కలిసి వచ్చిన పార్టీల సమూహం కాదని, దేశం ముందు అనే సూత్రానికి కట్టుబడి ఉన్న సేంద్రీయ కూటమి అని చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 9న మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ కర్తవ్య పద్ధతిలో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఉదయం పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల భేటీ జరిగింది. ఈ భేటీలో మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ భాజపా సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనను ఆ పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీతో పాటు ఎన్డీఏ పక్ష నేతలు చంద్రబాబు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిందే, అజిత్ పవార్, జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, కుమారస్వామి తదితరులు బలపరిచారు. ఈ తీర్మానానికి ఎన్డీఏ ఎంపీలంతా లాంఛనంగా ఆమోదం తెలిపారు. లోక్సభలో ఎన్డీఏ పార్లమెంటు పార్టీ నేతగా, భాజపా పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీకి చంద్రబాబు, నితీష్ కుమార్ సహా ఎన్డీఏ నేతలు అభినందనలు తెలిపారు. माननीय नरेंद्र मोदी जी के नाम का प्रस्ताव करता हूं. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత మాట్లాడిన మోదీ, లోక్సభ పక్ష నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్డీఏ పక్ష నేతలు, క్షేత్రస్థాయిలో పనిచేసిన కోట్లాది మంది పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్డీఏ అత్యంత విజయవంతమైన కూటమి అని మోదీ అన్నారు. ఇప్పటికే తమ కూటమి విజయవంతంగా 3 పర్యాయాలు పూర్తి చేసుకుని 4వ పర్యాయంలోకి అడుగుపెడుతోందన్నారు. చరిత్రలో అంకెల ప్రాతిపదికన ఇప్పటి వరకు ఏర్పడిన కూటములను చూస్తే ఎన్డీఏనే శక్తివంతమైందని మోదీ చెప్పారు. ఇకపై ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయం ఉండేలా కృషి చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశం ముందు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఆర్గానిక్ కూటమి తమదని పేర్కొన్నారు. వచ్చే 10 ఏళ్లలో సుపరిపాలన, అభివృద్ది, పౌరుల జీవితాల్లో తక్కువ జోక్యమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు మోదీ తెలిపారు. కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానమని, అన్ని మతాలు సమానమే అనే సూత్రానికి ఎన్డీఏ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. सब बराबर है और यही एक भाव है जिसके कारण 30 साल से एनडीए अलायंस मजबूती के साथ आगे बढ़ा है. సబ్కు గలే లగానే హమే కభీ కోయి కమీ నహీ రఖీ హై, ఉసీ కా పరిణామ్ హై కి జనతా కా విశ్వాస్ భీ జీత్ పాతే. హమ్నే 2024 జిస్ టీమ్ భావనా సే కామ్ కియా, సబ్నే మిల్ కర్కే యే జో కామ్ కియా హై ఔర్ ఉసీ నే హమే ఆర్గానిక్ అలయన్స్ కా సామర్థ్య దియా హై, ఏక్ దూసరే కా సహయోగ్ కియా హై. హర్ కిసీ నే యహీ సోచా, జహాన్ కమ్ వహాన్ హమ్, ఔర్ తభీ తో జీత్ ఆతీ హై. हमारा 10 साल का अनुभव है, भारत के हर क्षेत्र का और भारत के हर नागरिक का जो एस्पिरेशंस हैं, रीजनल एस्पिरेशंस, वे
और नेशनल एस्पिरेशन इसका एक अटूट नाता होना चाहिए. इसके बीच में हवा तक गुजर न सके इतना जुड़ाव होना चाहिए तब देश आगे बढ़ता है. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన విపక్షాలు తమ విజయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాయని మోదీ విమర్శించారు. తాము ఓడిపోయామని చిత్రీకరించాలని చూశాయని కానీ తమకు ఓటమి లేదని దేశ ప్రజలకు తెలుసన్నారు. గత 3 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన స్థానాలు ఈ ఎన్నికల్లో భాజపా సాధించిన సీట్ల కంటే తక్కువని తెలిపారు. మరో 10 ఏళ్లైనా కాంగ్రెస్ 100 స్థానాల మార్కును దాటలేదని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ముందు ఈవీఎంలపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారని ఫలితాల తర్వాత అవన్నీ పటాపంచలైనట్లు ప్రధాని తెలిపారు. పార్లమెంటులో అన్ని అంశాలపై సమగ్ర చర్చలకు సహకరించడం ద్వారా ప్రతిపక్ష ఎంపీలు దేశ నిర్మాణానికి సహకరిస్తారని ఆశిస్తున్నట్టు మోదీ అన్నారు. ఏ లోక్ భారత్ కే లోక్తంత్ర ఔర్ లోక్తంత్ర కి ప్రక్రియా కే ప్రతి విశ్వాసీ లోగో కా ఉడ్ జాయ్ ఔర్ లగాతార్ ఈవీఎం కో గాలి దేనా ఔర్ ముజే తో లగ్తా థా కి శాయద్ ఇస్ బార్ వో ఈవీఎం కి అర్థీ నిక్యా జులూస్ నికాలేంగే లేకిన్ 4 జూన్ షామ్ ఆతే ఆతే ఉన్కో తాలే లగ్ గయే. ईवीएम ने उनको चुप कर दिया. ये ताकत है भारत के लोकतंत्र और मैं मानता हूं कि ये आशा करता हूं कि 5 साल तो अब ईवीएम शायद मुझे नहीं सुनाई देगा लेकिन जब 29 में हम जाएंगे तो फिर से शायद ईवीएम को लेकर के नाचने की शुरुआत करेंगे. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ రాష్టపతి భవన్ కు వెళ్లి రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్డీఏకు చెందిన ఎంపీలు తనను తమ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న తీర్మానం ప్రతిని రాష్టపతికి అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించినట్లు మోదీ తెలిపారు. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీపై మిత్రపక్షాల నేతలు ప్రశంసలు కురిపించారు. ఎన్డీఏను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్కు అందివచ్చిందని అన్నారు. ఇకపై తమ పార్టీ మోదీ వెంటే ఉంటుందని జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారు. గత 10 ఏళ్లలో మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్దంగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలు జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలోని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మాట్లాడిన ఆయన సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర అభివృద్దికి హామీ ఇవ్వడంతో పాటు ప్రాంతీయ ఆకాంక్షలు జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేయడం అనేది సమాంతరంగా సాగాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 3వ సారి అధికారం చేపట్టేందుకు నరేంద్ర మోదీ రేయింబవళ్లు శ్రమించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆయన సారథ్యంలో దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతోందన్నారు. దూరదృష్టి కలిగిన ఆయన ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ప్రశంసించారు. మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ 1 గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్కు అందివచ్చిందన్న చంద్రబాబు మోదీ నేతృత్వంలో పేదరికం లేని దేశంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. Balancing regional aspirations and national interest must run parallelly, ensuring holistic development across all strata of society. I have seen so many governments. We are a very, very inspiring time. Anything you wanted to achieve, if you visualize, it can be done. Narendra Modi ji is having a vision and also is having a zeal and also his execution is very perfect and also he is executing all his policies with a true spirit. Always to have a leader. Right time is a great asset for the nation. Today, India is having right leader, right time. That is Narendra Modi. ఇకపై తమ పార్టీ మోదీ వెంటే ఉంటుందని జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారు. గత 10 ఏళ్లలో మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. బీహార్లో ఉన్న పెండింగ్ పనులను రానున్న 5 ఏళ్లలో పూర్తి చేస్తారని నమ్మకం తనకుందన్నారు. ఇండీ కూటమి దేశానికి చేసిందేమీ లేదని నితీష్ కుమార్ విమర్శించారు. ఇటీవలి ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలిచారేమో కాని వచ్చే ఎన్నికల్లో మొత్తంగా ఓడిపోతారని నితీష్ కుమార్ ఎద్దేవా చేశారు. तो इस बार हम देखें कि कुछ इधर उधर कुछ जीत गया है अगली बार सब हारेगा हमको पूरा भरोसा बिना मतलब का बात बोल बोल करके क्या किया है और ये सब कोई काम किया है उन लोगों ने आज तक कोई काम नहीं किया देश की कोई सेवा नहीं की लेकिन आपने इतनी सेवा की है और उसके बाद इस तरह से हुआ है तब इस बार फिर जो मौका मिला है तो इस मौका के बाद आगे अब उन लोगों के लिए कोई गुंजाइश नहीं रहेगा वो सब खत्म.
విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వానికి జనసేన పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడిన పవన్, మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదన్నారు. మోదీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years and it's happening, sir. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. ఏపీ ప్రజలు ఎన్డీఏకు భారీ మద్దతిచ్చారని ప్రధాని మోదీ అన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం అందుకున్నామన్నారు. ఏపీలో ఘన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా ప్రశంసించిన మోదీ, ఆయన ఓ వ్యక్తి కాదు, తుపాను అని కొనియాడారు. అరుణాచల్ క్లీన్ స్వీప్ హిస్టోరికలీ సబ్సే హైయెస్ట్ विक्ट्री है. और ये जो यहां दिखता है ना पवन, ये पवन नहीं, ये आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है, हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिज्ञासा है उसका प्रतिबिंब है. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఎన్నికైన తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. మొదట పార్టీ పక్ష నేతను కాకుండా కూటమి పక్ష నేతను ఎన్నుకోవటం ఎప్పుడైనా జరిగిందా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. కేంద్రంలో అధికారం కోల్పోతామన్న భయంతోనే మొదట కూటమి పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మూడోసారి ఏర్పడబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతుపై ఆధారపడి ఉందన్నారు. ప్రజాగ్రహం కారణంగా 17 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారని పవన్ ఖేరా విమర్శించారు. ये कभी सुना है आपने कि पार्टी ने अपना नेता नहीं चुना, गठबंधन का नेता पहले चुन लिया हो? कभी हुआ ऐसा? तो ये भय दिखाता है कि भाजपा के भीतर क्या चल रहा है. ये जीता हुआ प्रधानमंत्री की भाषा हो सकती है? अरे इतनी मुश्किल से संघर्ष करते हुए आप यहाँ तक पहुँचे हो, नीतीश डिपेंडेंट अलायंस एनडीए या नायडू डिपेंडेंट अलायंस एनडीए पर आप निर्भर हो, दो बैसाखियां लेकर चल रहे हो. अब भी मैराथन, उनको कहिए शांत रहे, अहंकार के घोड़े से उतरे. अब 1.5 लाख से जीते हो वाराणसी में, ये वही राज्य है जहाँ राहुल गांधी 3,90,000 से जीते हैं, किशोरीलाल शर्मा 1,66,000 से जीते हैं, 17 मंत्री हार चुके हैं, इससे बड़ा और क्या जनाक्रोश आप झेलेंगे. కాంగ్రెస్ ఎంపీల సంఖ్య 100కు చేరింది. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర సాంగ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన మహారాష్ట్ర మాజీ సీఎం వసంతదాదా పాటిల్ మనుమడు విశాల్ పాటిల్ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దురహంకార విభజన రాజకీయాల్ని మహారాష్ట్ర ప్రజలు ఓడించారని ఈ సందర్భంగా ఖర్గే అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ కోసం పోరాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిబాయి పూలే, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కు ఇది నివాళి అని ఖర్గే ఎక్స్ లో పోస్ట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో 99 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల ఫలితాలతో ఈసారి పార్లమెంటులో డైనమిక్స్ మారబోతున్నాయని మూడీ అనలటిక్స్ అంచనా వేసింది. దేశంలో రాజకీయ స్థిరత్వం తగ్గిందని పేర్కొంది. ఇండియా ఎలక్షన్ రివ్యూ పేరుతో నివేదికను విడుదల చేసిన మూడీ అనలటిక్స్ సంకీర్ణ ప్రభుత్వంలో ఏకాభిప్రాయం అవసరమని తెలిపింది. భాజపా సమ్మిళిత ప్రభుత్వాన్ని కొనసాగించడానికి చర్చలు, రాజీ సాధనాలను ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల నిర్ణయాధికారం నెమ్మదిస్తుందని, అంతేకాకుండా పార్టీ కీలక విధానాల్ని బలహీనపరిచే అవకాశం ఉందని మూడీ అనలటిక్స్ వెల్లడించింది. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ భాజపా స్థానం బలహీనపడిందని తెలిపింది. ఇది దేశ రాజకీయాల్లో వస్తున్న గణనీయమైన మార్పును సూచిస్తుందన్నారు. తగ్గిన రాజకీయ సుస్థిరత, సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్లీనంగా ఉండే ఏకాభిప్రాయ సాధన రాబోయే రోజుల్లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని అంచనా వేసింది. సంకీర్ణ ప్రభుత్వం అమలు చేసే విధానాల ప్రభావం వచ్చే 5 ఏళ్లలో భారత వృద్ధిని నిర్దేశిస్తుందని మూడీ అనలటిక్స్ పేర్కొంది. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తీతీదే వేద పండితులు, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ పండితుల ఆశీర్వచనాల మధ్య సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో సీఎస్గా పనిచేసే అవకాశం రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు నూతన సీఎస్ కు శుభాకాంక్షలు చెప్పారు. I thank the government for giving me this opportunity. It's a privilege to work under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. I seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to your cooperation. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాను ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు అధికారులు సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడి సోదాలు చేసింది. హైదరాబాద్ నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహించారు. జగన్ హయాంలో మద్యం దోపిడీకి వాసుదేవరెడ్డి సారథిగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన నివాసంలో సీఐడి సోదాలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లుగా కొనసాగించిన మద్యం దోపిడీ పర్వాన్ని ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారు. 2009 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి, కేంద్ర సర్వీసుల్లో ఉన్న డి వాసుదేవరెడ్డిని జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2-3 నెలల్లోనే డిప్యూటేషన్పై తెచ్చుకుంది. ఏపీఎస్ బీసీఎల్ ఎండీగా నియమించింది. 2019 అక్టోబర్ 1 నుంచే నూతన మద్యం విధానం పేరిట ప్రభుత్వం మద్యం దుకాణాన్ని ప్రారంభించిన జగన్ అంతకు 20 రోజుల ముందు సెప్టెంబర్ 16 నుంచి వాసుదేవరెడ్డిని ఎండీగా నియమించారు. ఆ తర్వాత డిస్టిలరీస్, బ్రూవరీస్ కమిషనర్గా కూడా బాధ్యతలు అప్పగించారు. దాదాపు 4.5 ఏళ్లు అదే పోస్టులో కొనసాగిన వాసుదేవరెడ్డి ఈ మద్యం విధానం ద్వారా వైకాపా ముఖ్య నాయకులు కొనసాగించిన దోపిడీకి అన్ని తానే వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి 1000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడంలోనూ వాసుదేవరెడ్డిదే ప్రధాన పాత్ర. ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయం, వేదిక వివరాలేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తేదీ అలాగే సమయం కూడా ఖరారైంది. ఈ నెల 12వ తేదీన ఉదయం 11:27 ఆయన రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర కేంద్ర పెద్దలు, అలాగే భాజపా పెద్దలు, అలాగే జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా హాజరు కానున్నందున దీన్ని ఎలా నిర్వహించాలి ఏంటి అన్న దాని మీద గత కొన్ని రోజులుగా తర్జన భర్జనలు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి స్థలాల అన్వేషణ చేయాలని చెప్పి కూడా నేతలకు అలాగే అధికారులకు కూడా బాధ్యత అప్పగించారు. ఇందులో భాగంగానే నేతలు 2 రోజుల నుంచి కూడా ఈ ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తే బాగుంటుంది ఏంటి అనే అనువైన చోటు పరిశీలన కోసం వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో కూడా ఒక స్థలాన్ని పరిశీలించారు. అలాగే అమరావతి పరిసరాల్లో కూడా ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చూశారు. అయితే ఇక్కడ రహదారులు, రోడ్డు కనెక్టివిటీ, అలాగే ఇతరత్ర అన్ని చూసుకునే అనువైన ప్రదేశం ఉంటే బాగుంటుందని భావించి గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఏదైతే మేధా టవర్స్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్మించిన ఐటీ పార్క్ ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది. అయితే వీళ్ళు పరిశీలించిన స్థలాలన్నిటికీ కంటే కూడా ఆ గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఉన్న ఐటీ పార్క్ ప్రదేశం అనువైనదిగా తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. ప్రమాణ స్వీకారం కూడా అప్లై చేసే అవకాశాలు ఇప్పటికే వారు పరిశీలించిన స్థలాలకు సంబంధించి కూడా అధినేత చంద్రబాబుకి ఒక వివరణ ఇచ్చారు నేతలంతా. ఇందులో భాగంగా అధినేత చిప్పట్లో తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా ముమ్మర ఏర్పాట్లు వేగవంతంగా చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ 12వ తేదీ ఉదయం 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనేది ఖరారైందని చెప్పాలి. ధన్యవాదాలు కృష్ణ. అధికారం కోల్పోయి ఒక్కరోజు కూడా కాకుండానే తెలుగుదేశం దాడులు చేస్తోందంటూ వైకాపా ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఓళ్ల మీద పడి రక్తపాతం సృష్టించినప్పుడు జగన్ కళ్లు మూసుకున్నారా అని ప్రశ్నించారు. జగన్ తీరుతో రెడ్డి వర్గం మొత్తం అభాసుపాలైందని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.
జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన రాష్ట్రం నాశనం అయిపోతుందంట, దాడులు చేస్తున్నారంట తెలుగుదేశం. నీతోనే దాడులు స్టార్ట్ అయింది, ప్రజావేదికని కూల్చడం దగ్గర నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మీరు ఒక విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ఇచ్చావు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ నుండి అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసేసావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు పేదరుపులు ఏదో భయపడిపోయినట్టు మేము దాడి. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి ఎవరు పోవాలా? మేము గవర్నర్ని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము వెళ్ళాలా? నువ్వు మీ వైసీపీ నాయకులు పోయేది ఇప్పుడు దాకా సర్వనాశనం చేసిన బ్యాచ్ గవర్నర్ని కలిసేది ఏంటి? కాపాడమనేది ఏంటి? మా రెడ్లు పేరు నాశనం చేసావు. రెడ్లు అంటే ఒక గౌరవం సొసైటీలో, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో రెడ్డి యాడ్ అయినాడు, పద్మనాభ రెడ్డి అంట ఆయన. ఆయన ఉండే రెడ్లు చాలక పద్మనాభ రెడ్డి. దాడులు చేయాలంటే మీ వాళ్ళు ఉండారు, ఒక బ్యాచ్ నోరు బారేసుకున్న వాళ్ళు, ఆ వలంనేని వంశీలు, ఆ కొడాలు నాన్నలు నోరు బారేసుకున్న కట్ ఉందే ఘోరంగా కుటుంబాల గురించి, వాళ్ళంత చూడాలా? మేము తెలుగుదేశం దాడి చేస్తుంది, గవర్నర్ తిరిగి కాపాడండి, తెలీదా? నిన్నటి దాకా నరికి నరికి వదిలిపెట్టారే, తెలీదా? కళ్ళు కనపడలే నీక పిన్నెళ్ళు చేసిన అటాక్లు. అక్రమ నియామకాలతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఎస్వీయూ వీసీపై విద్యార్థి సంఘాలు, బోధన, బోధనేతర సిబ్బంది తిరగబడ్డారు. శ్రీకాంత్ రెడ్డి వీసీగా కాకుండా వైకాపా ప్రతినిధిలా పనిచేశారని మండిపడ్డారు. వీసీ అవినీతితో విసిగిపోయామంటూ ఆయన ఛాంబర్ను ముట్టడించి నిరసన తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ నియామకాల మాటున కోట్ల రూపాయలు ఎలా దోచేశారని బీసీ ఎస్సీ టీఎన్ఎస్ఎఫ్ అకాడమిక్ కన్సల్టెంట్ యూనియన్ ప్రతినిధులు నిలదీశారు. బీసీ పదవిలో ఉండేందుకు శ్రీకాంత్ రెడ్డి అనర్హుడని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో వీసీ తన ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు.